ఐపీఎల్ ప్రారంభానికి ముందు నుంచి మంచి ఫామ్ లో ఉన్న భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఈసారి ఐపీఎల్ లో కూడా తన తడాక ఏంటో చూపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో రెండు సెంచరీలు సాధించి టోర్నమెంట్ లో రెండో టాప్ స్కోరర్ గా నిలిచిన రాహుల్ కెప్టెన్ గా కూడా తన మార్కు గుర్తింపుని సాధించాడు. ఇదే ఊపులో ఆదివారం జరగబోయే డబుల్ హెడర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఢీ కొట్టేందుకు లక్నో జట్టును సమాయత్తం చేస్తున్నాడు. మరోపక్క రిషబ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గత మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఓడించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. కాబట్టి ఎలా చూసినా ఈ మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో తలపడబోయే ఇరు జట్ల వివరాలు ఒకసారి చూస్తే, మొదటగా లక్నో సూపర్ జైంట్స్ జట్టు ఓపెనర్లుగా వారికి అచ్చొచ్చిన జోడీ క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు. మూడు నాలుగు స్థానాల్లో దీపక్ హుడా, ఆయుష్ బదోనీలు రానున్నారు. ఇక అక్కడి నుండి మిడిల్ ఆర్డర్ భారం మోయడానికి అత్యుత్తమ ఆల్రౌండర్లు కృణాల్ పాండ్యా, మార్కస్ స్టోయినేజ్, జాసన్ హోల్డర్లు ఉండనే ఉన్నారు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా దుష్మంత్ చమీరా, మొహసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్లు జట్టుకు బౌలింగ్ సేవలు అందిస్తారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా రవి బిష్నోయ్ జట్టులో కొనసాగనున్నాడు. అయితే లక్నో జట్టులో మార్కస్ టోయిని, సాయుష్ బదోని వాళ్ల ఫామ్ ను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వీరిద్దరూ ఫామ్ లోకి వస్తే లక్నో జట్టు మరింత దృఢంగా మారుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వివరాలకు వెళితే ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్లు ఇద్దరూ నిలకడగా రాణిస్తున్నారు. మూడో స్థానంలో ఢిల్లీ జట్టుకి బరిలోకి దిగే ఆటగాడు ఎవరూ పెద్దగా రాణించడం లేదు. మొన్న వచ్చిన మిచెల్ మార్ష్ కూడా ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు గెలవాలి అంటే ముందుగా చేయాల్సిన మార్పు ఇదే. వన్డౌన్ లో మిచెల్ మార్ష్ స్థానంలో కేఎస్ భరత్ ను తీసుకోవాలి. భరత్ అద్భుతంగా ఆడిన రికార్డు ఉన్నా కూడా ఢిల్లీ జట్టు ఇప్పటి వరకు భరత్ కు అవకాశం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉంది. నాలుగవ స్థానంలో రిషబ్ పంత్ బరిలోకి దిగుతాడు. పంత్ మిడిల్ ఆర్డర్ లో కీలక పాత్ర పోషించాలి. పంత్ నిలకడగా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమవుతున్నాడు. మరి ఈ మ్యాచ్ లోనైనా బాధ్యతగా బ్యాటింగ్ చేస్తాడేమో చూడాలి. ఐదు ఆరు స్థానంలో లలిత్ యాదవ్, రోమన్ పావెల్లు ఉండబట్టి జట్టుకు మిడిల్ ఆర్డర్ లో కొండంత బలాండిస్తున్నారు. అయితే లలిత్ యాదవ్ పై పంత్ ఎక్కువ ప్రేమ చూపిస్తూ అవసరమున్నా లేకున్నా అతడికి బౌలింగ్ ఇస్తున్నాడు. దీనివల్ల ఢిల్లీ జట్టు ఎక్కువ పరుగులు సమర్పించుకుంటోంది. లలిత్ యాదవ్ పై పంత్ తన ప్రేమను తగ్గించుకోవాలి అని అభిమానులు పేర్కొంటున్నారు. ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ సేవలు అందించనున్నారు. ఢిల్లీ విజయాల్లో సింహభాగం పోషించిన కుల్దీప్ యాదవ్ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లుగా ముస్తాఫిజుర్ రహమాన్, చేతన్ సకారియా బరిలోకి దిగుతారు.